రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనా తైవాన్ పరిణామాలు ఇప్పుడు ఇండియాకి కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ తీర్చేందుకు భారత వ్యాపారవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశీయ దిగ్గజం వేదాంత కంపెనీ ఫాక్స్కాన్తో కలిసి కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు కంపెనీలు సంయుక్తంగా తయారీ పరిశ్రమను గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందుకోసం 1.54 లక్షల కోట్లను వెచ్చిస్తున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్లుగా మార్చడం వల్ల వస్తువుల ధరలపై ప్రభావం చూపుతుందని కూడా తెలిపారు. దిగుమతి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఉత్పత్తుల ధరలు సగానికి పైగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ల్యాప్టాప్ ధర 100,000 ఉందని అనిల్ అగర్వాల్ అన్నారు. అయితే దేశంలో గ్లాస్ అండ్ సెమీ కండక్టర్ చిప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ధర 40,000 లేదా అంతకంటే తక్కువకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రస్తుతం తైవాన్, కొరియాలో తయారవుతున్న గ్లాసును త్వరలో భారత్లో తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్రలో కూడా వేదాంత కేంద్రాలను విస్తరించనున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ కోసం నిధులపై ఆందోళన లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో ఫాక్స్కాన్ 38% పెట్టుబడి కలిగి ఉంటుందని వెల్లడించారు. ఇక సెప్టెంబర్ 12న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వేదాంత, ఫాక్స్కాన్, గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వార్తతో వేదాంత షేర్లు రాకెట్లాగా దూసుకుపోతున్నాయి కూడా.